హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికే మూవీ ఎక్స్ప్లెనేషన్. ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు జంపర్. ఇక లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే మిశ్రా దగ్గర ఉన్న పిరమిడ్ కాడ ఒక అబ్బాయిని చూపిస్తారు. ఆ అబ్బాయి పేరు డేవిడ్. ఇక డేవిడ్ తన స్టోరీని చెప్తుండగా తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. అప్పుడు డేవిడ్ కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటాడు. అక్కడ తనతో పాటు చదువుకునే ఒక అమ్మాయి, తన పేరు మిల్లీ. డేవిడ్ ఆ అమ్మాయిని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అలా ఒక రోజు డేవిడ్ ఆ అమ్మాయికి డేవిడ్ ఒక స్నోబాల్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అప్పుడు ఇక్కడికి డేవిడ్ ఫ్రెండ్ వచ్చి ఆ స్నోబాల్ ని తీసుకొని మంచు మధ్యలోకి విసిరేస్తాడు. అప్పుడు డేవిడ్ ఆ బాల్ని తీసుకోవడానికి మంచు మధ్యలోకి వెళ్తాడు. ఆ మంచు మొత్తం చాలా వీక్గా ఉండడం వలన డేవిడ్ ఆ మంచు లోపల వాటర్లో పడిపోతాడు. అది చూసి మిల్లీ చాలా భయపడిపోతుంది. డేవిడ్ పైకి రావడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ పైకి రాలేకపోతాడు. కట్ చేస్తే డేవిడ్ ఆ వాటర్ నుండి మాయమయ్యి లైబ్రరీలో కనిపిస్తాడు. తన బట్టలు అన్ని తడిచిపోయి ఉంటాయి. డేవిడ్కి అసలు అర్థం కాదు తను అక్కడికి ఎలా వచ్చాడు. అక్కడ నుండి తను తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళ నాన్న తనను చూసి తిట్టడం మొదలు పెడతాడు. వాళ్ళ నాన్న ఒక తాగుబోతు. డేవిడ్ చిన్నప్పుడే తన అమ్మ తనను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. అప్పటి నుండి డేవిడ్ తన తాగుబోతు నాన్నతో ఒంటరిగా ఉంటాడు. డేవిడ్ ని తన నాన్న ఎంత తిట్టినా సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న తన రూమ్ లోకి వస్తాడు. వాళ్ళ నాన్న రూమ్ లో చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే డేవిడ్ ఆ రూమ్ లో కనిపించడు. డేవిడ్ అక్కడ నుండి మళ్ళీ మాయమయ్యి లైబ్రరీలో కనిపిస్తాడు. అప్పుడు డేవిడ్ కి అర్థమైపోతుంది తనలో ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉందని. దానితో అతను ఒక చోటు నుండి ఇంకో చోటుకి మాయం అవ్వగలుగుతాడని. అప్పుడు తను ఇంటికి వెళ్లి తన సామాన్లు తీసుకుని ఒక రెంట్కి రూమ్ తీసుకొని షిఫ్ట్ అవుతాడు, ఎందుకంటే తను తన పవర్స్ గురించి ఎవరికి తెలియకూడదని. అప్పుడు డేవిడ్ తన పవర్స్ ని కంట్రోల్ చేసి ఆ పవర్స్ ని యూస్ చేయాలనుకుంటాడు. అప్పుడు డేవిడ్ కి డబ్బులు అవసరం ఉంది. దానికోసం డేవిడ్ బ్యాంక్ లోపలికి జంప్ చేస్తాడు. అండ్ అక్కడ చాలా డబ్బుని దొంగతనం చేస్తాడు. బ్యాంక్ వాళ్ళు అందరూ షాక్ అవుతారు, టెన్షన్ అవుతారు. బ్యాంక్ డోర్ తీయకుండానే ఎవరు బ్యాంక్ లోపల రాబరీ చేస్తారని. దానికోసం ఆ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం రోలాండ్ అనే ఒక వ్యక్తిని పిలుస్తారు. రోలాండ్ ప్లెడిసన్ అనే ఒక గ్రూప్ లీడర్. వీళ్ళు ఎవరంటే జంపర్స్ ని పట్టుకుని వాళ్ళు. రోలాండ్ దగ్గరికి ఒక మిషన్ ఉంటుంది, దానితో జంపర్స్ ని కనిపెట్టచ్చు. ఈ విధంగా రోలాండ్ ఆ మిషన్ తో ఒక అడవి లోపల ఒక జంపర్ ని కనిపెడతాడు. అలాగే ఆ మిషన్ తో తనని చంపేస్తాడు. రోలాండ్ ఇటువంటి పవర్స్ మనుషుల దగ్గర ఉంటే వాటిని మిస్యూస్ చేస్తారని. దానికోసం రోలాండ్ ఆ జంపర్స్ ని పట్టుకుని చంపేస్తూ ఉంటాడు. అక్కడ నుండి స్టోరీ ప్రెజెంట్ లకి వస్తుంది. అక్కడ డేవిడ్ చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. వాడికి ఎటువంటి లోటు ఉండదు. వాడి మనసుకి ఎక్కడికి వెళ్ళాలని స్తే అక్కడికి వెళ్తాడు. ఇక డబ్బు లోడ్ అయితే అస్సలు ఉండదు. వాడు ఇప్పుడు లండన్ లో ఉంటాడు. ఒక రోజు తను తన కహార్దిన్ ఫ్లాట్ కి తిరిగి వెళ్తాడు. అక్కడ రోలాండ్ ఉంటాడు. డేవిడ్ తనను చూసి ఒక పోలీస్ అని అనుకుంటాడు. ఇప్పుడు రోలాండ్ నేను పోలీస్ ని కాదు, నేను జంపర్స్ ని పట్టుకునేవాడిని అని చెప్తాడు. నాకు తెలుసు నీలో ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్లే పవర్స్ ఉన్నాయని అంటాడు. అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అలా జంప్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ రోలాండ్ తనని షాక్ ఇచ్చి కింద పడేస్తాడు. డేవిడ్ సర్ప్రైజ్ అవుతాడు. ఇప్పుడు డేవిడ్ జంప్ చేయలేడు, అందుకు డేవిడ్ తన ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటాడు. అక్కడ నుండి మళ్ళీ జంప్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రోలాండ్ తన ఇంటిని కనుక్కొని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ చాలా ఫోటోస్ ఉంటాయి, అవి డేవిడ్ జంప్ చేసిన ఫోటోస్. అక్కడ రోలాండ్ కి మిల్లీ ఫోటో కూడా దొరుకుతుంది. ఇక మనకు డేవిడ్ ని మిల్లీ వాళ్ళ ఇంటికాడ చూపిస్తారు. అక్కడ మిల్లీ వాళ్ళ మామ్ డేవిడ్ ని చూసి కంగారు పడుతుంది, ఎందుకంటే డేవిడ్ 8 ఇయర్స్ ముందు సడన్ గా మంచు లోపల మాయమైపోయింటాడు. అందరూ అప్పుడు డేవిడ్ ని చనిపోయాడని అనుకుంటారు. డేవిడ్ మిల్లీ మమ్మీని కలిసిన తర్వాత మిల్లీ ఒక బార్ లో పనిచేస్తుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లీని కలవడానికి ఆ బార్ లోకి వెళ్తాడు. అక్కడ మిల్లీ 8 ఇయర్స్ తర్వాత డేవిడ్ ని చూసి చాలా సంతోషపడుతుంది. అక్కడే ఆ అబ్బాయి కూడా ఉంటాడు. 8 ఇయర్స్ బ్యాక్ స్నోబాల్ ని విసిరేసిన వాడు ఆ అబ్బాయి మిల్లీతో అసభ్యకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూసి డేవిడ్ కి చాలా కోపం వేస్తుంది. అప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు. అప్పుడు డేవిడ్ తనతో పాటు వాడిని తీసుకుని బ్యాంక్ లోకి జంప్ చేస్తాడు. ఇంతకు ముందు డేవిడ్ రాబరీ చేసిన బ్యాంక్ లోకి వదిలేసి మళ్ళీ మిల్లీ దగ్గరికి వస్తాడు. మిల్లీతో నేను ఒక పెడో బ్యాంక్ లో బ్యాంకర్ అని చెప్తాడు. మిల్లీని నువ్వు నాతో పాటు రూమ్ కి వస్తావా అని అడుగుతాడు. మిల్లీ కూడా ఓకే అంటుంది. ఇద్దరు కలిసి రూమ్ లో చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు. ఇద్దరు కలిసి రూమ్ లో ఫేమస్ అయిన హోలోసోన్ కి వెళ్తారు, కానీ ఆ ప్లేస్ ఇప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. కానీ డేవిడ్ మిల్లీకి దూరంగా వెళ్లి తన పవర్స్ ని యూజ్ చేసి లోపలికి వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఇక ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ లోపల ఇంకో డోర్ ఉంటుంది. మళ్ళీ డేవిడ్ దూరంగా వెళ్లి తన పవర్స్ ని యూజ్ చేసి లోపలికి వెళ్తాడు, కానీ కంటే ముందు ఇంకొక వ్యక్తి లోపల ఉంటాడు. అతని పేరు గ్రఫెన్. వాడు డేవిడ్ తో ఏం చెప్తాడంటే, నాకు తెలుసు నీకు జంప్ చేసే పవర్స్ ఉన్నాయని, నువ్వు ఆ బార్ లో నీ ఫ్రెండ్ తో గొడవ పడేటప్పుడు నువ్వు మారడం గమనించానని చెప్తాడు. ఎందుకంటే నేను కూడా ఒక జంపర్ ని, నేను అప్పుడు నిన్ను కంటిపెట్టాను అని చెప్తాడు.
వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రోల్ అయిన మనుషులు ఇద్దరు వస్తారు. వాళ్ళు వీళ్ళని పట్టుకోక ముందే వాళ్ళను కొడతారు. గ్రఫెన్ ఆ ఇద్దరిని చంపేస్తాడు. ఒక బాడీని తీసుకొని జంప్ చేస్తాడు. డేవిడ్ కూడా గ్రఫెన్ తో పాటు జంప్ చేస్తాడు. ఆ ప్లేస్ ఒక డెజర్ట్ లా ఉంటుంది. గ్రఫెన్ డేవిడ్ తో చెప్తాడు, నేను రోల్ అయిన మనుషులందరినీ చంపుతూ ఉంటాను, ఎందుకంటే రోలాండ్ నా పేరెంట్స్ ని చంపేశాడు, అందుకని ఇప్పుడు నేను రోలాండ్ ని అలాగే వాళ్ళ మనుషుల్ని పైన రివెంజ్ తీసుకుంటూ ఉంటానని చెప్పాడు. గ్రఫెన్ డేవిడ్ తో చెప్తాడు, ఇప్పుడు నువ్వు కూడా ప్రేమించే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే రోలాండ్ ఇప్పుడు నిన్ను పట్టుకోవడానికి నీ వాళ్ళ పైన దాడి చేస్తాడని చెప్తాడు. తర్వాత డేవిడ్ తిరిగి మళ్ళీ మిల్లు దగ్గరికి వస్తాడు. అక్కడ నుండి బయటికి వెళ్ళగానే పోలీసులు తనని పట్టుకుంటారు. వాళ్ళు లోపల ఉన్నప్పుడు అక్కడ ఉండే ఒక స్టాఫ్ తనని చూస్తారు. ఇప్పుడు డేవిడ్ మీద హత్య చేసిన నేరం కూడా ఉంటుంది. డేవిడ్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. తనని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు అక్కడికి ఒక లేడీ వస్తుంది. అది చూసి డేవిడ్ ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆ లేడీ ఎవరో కాదు, డేవిడ్ మామ్. వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, రోలాండ్ మనుషులు వస్తారు, వాళ్ళు నిన్ను చంపేస్తారని చెప్తుంది. డేవిడ్ అక్కడ నుండి డైరెక్ట్ గా మిల్లీ దగ్గరికి వెళ్తాడు. మిల్లీని ఎయిర్పోర్ట్ తీసుకువస్తాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోని అంటాడు. మిల్లీకి తన మీద డౌట్ ఉంటుంది. డేవిడ్ ని నువ్వు నీ బ్యాగ్ ని చూపించు అని అడుగుతుంది. ఆ బ్యాగ్ లో అంతా మనీ ఉంటుంది. మిల్లీకి అసలు ఏం అర్థం కాదు, డేవిడ్ ఎవరు, ఏం చేస్తాడని మిల్లీకి ఏం అర్థం కాదు. ఇక డేవిడ్ మిల్లీని ఇంటికి పంపించేస్తాడు. నెక్స్ట్ డేవిడ్ ఫ్రెండ్ ని చూపిస్తారు. డేవిడ్ తను గొడవ పడేటప్పుడు తన ఫ్రెండ్ ని బ్యాంక్ లోపల జంప్ చేసి ఇరికి చేసింటాడు. డేవిడ్ ఫ్రెండ్ దగ్గరికి రోలాండ్ వచ్చి డేవిడ్ గురించి అడుగుతాడు. వాడు డేవిడ్ గురించి మొత్తం చెప్పేస్తాడు. వాళ్ళు ఇక్కడే ఉంది, మిల్లీ రిలేషన్ గురించి కూడా చెప్తాడు. ఇక డేవిడ్ ఇంటికి వెళ్లి చూస్తాడు. అక్కడ వాళ్ళ నాన్న గాయాలతో పడిపోయి ఉంటాడు. అది రోలాండే చేసింటాడని తెలుసుకుంటాడు. డేవిడ్ వాళ్ళ డాడ్ ని హాస్పిటల్ అడ్మిట్ చేసి డైరెక్ట్ గా జైలుకి వెళ్లి తన ఫ్రెండ్ ని పట్టుకొని, నువ్వు నా గురించి రోలాండ్ కి ఏం చెప్పావని అడుగుతాడు. ఇప్పుడు నేను నీ గురించి మొత్తం చెప్పేశాను, మిల్లీ గురించి కూడా అని చెప్తాడు. ఇక డేవిడ్ కి అర్థం అవుతుంది మిల్లీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని. డేవిడ్ ఇప్పుడు గ్రఫెన్ దగ్గరికి వెళ్తాడు. గ్రఫెన్ తో చెప్తాడు, నేను రోలాండ్ ని చంపాలని అనుకుంటున్నాను. గ్రఫెన్ అప్పుడు, నేను ఈ సంఘం కోసం 10 ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్నాను, రోలాండ్ ని ఎప్పుడు చంపాలని, నాకు రోలాండ్ ని చంపడానికి ఎవరి అవసరం లేదు అని, ఈ పని నేను ఒక్కనే చేయగలనని చెప్పి గ్రఫెన్ అక్కడ నుండి వెళ్లిపోతాడు. కానీ డేవిడ్ తన వెంట పడి తనను ఒప్పిస్తాడు. తన హెల్ప్ కోసం ఇప్పుడు డేవిడ్ మిల్లీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. డోర్ నాక్ చేసి చూస్తాడు. డోర్ ఓపెన్ చేయకపోవడంతో డేవిడ్ జంప్ చేసి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. డేవిడ్ ని నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు అక్కడికి రోలాండ్ తన మనుషులు వస్తారు. ఇది గమనించిన డేవిడ్ మిల్లీని పట్టుకుని తనతో పాటు జంప్ చేసి గ్రఫెన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మిల్లీకి అప్పుడు డేవిడ్ సూపర్ పవర్ గురించి తెలుస్తుంది. తను ఒక చోటు నుండి ఇంకో చోటుకి జంప్ అవుతాడని తెలుస్తుంది. మిల్లీ అక్కడ నుండి బయటికి వచ్చి చూస్తే అక్కడ చుట్టూ ఎడారి తప్ప ఏమీ కనిపించదు. నెక్స్ట్ రొనాల్డోని చూపిస్తారు. రొనాల్డో జంపర్స్ ని కనిపెట్టే మిషన్ ని యూజ్ చేసి అక్కడ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ డేవిడ్ అమ్మ వాళ్ళ ఫోటో ఉంటుంది. అప్పుడు రొనాల్డోకి అర్థం అవుతుంది, డేవిడ్ వాళ్ళ అమ్మ జంపర్స్ ని పట్టుకునే టీమ్ లోనే పనిచేస్తుందని. అండ్ ఆ గ్రూప్ లీడర్ కూడా రొనాల్డోనే. డేవిడ్ తన అమ్మ ఫోటో తీసుకోవడానికి వెళ్తుండగా అప్పుడే రొనాల్డో అండ్ వాళ్ళ మనుషులు డేవిడ్ కి షాక్ ఇచ్చి బంధిస్తారు. ఆ ఎలక్ట్రిక్ షాక్ తో టార్చర్ చేస్తారు. డేవిడ్ ని చంపడానికి రొనాల్డో ముందుకు వస్తుండగా అప్పుడే గ్రఫెన్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ డిస్ట్రాక్షన్ చేస్తాడు. అలా గ్రఫెన్ ఒక చోటు నుండి ఇంకో చోటుకి జంప్ చేస్తూ వాళ్ళని డిస్ట్రాక్షన్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అక్కడ నుండి గ్రఫెన్ మళ్ళీ జంప్ చేసి ఒక బస్ ని తీసుకొని మళ్ళీ డేవిడ్ వాళ్ళ ఇంటికాడికి వచ్చి రొనాల్డో దగ్గరికి వచ్చి ఆ బస్సు తన మీద పారేస్తారు. ఆ తర్వాత గ్రఫెన్ డేవిడ్ దగ్గరికి వస్తాడు. అక్కడ డేవిడ్ ని వైరస్ తో కట్టేసి ఉంటారు. అక్కడే మిల్లీ కూడా ఉంటుంది. మిల్లీ డేవిడ్ ని విడిపిస్తుంది. రొనాల్డో మిల్లీని తనతో పాటు జంప్ చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. గ్రఫెన్ కాడ రొనాల్డో దగ్గర ఉన్న మిషన్ ని తీసుకొని వచ్చేస్తాడు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రాకూడదని. రొనాల్డోకి తెలుసు డేవిడ్ అండ్ గ్రఫెన్ మిల్లీని కాపాడడం కోసం తన దగ్గరికి వస్తారని. అందుకని రొనాల్డో మిల్లీని తనతో పాటు తన ఇంట్లోనే బంధిస్తాడు. డేవిడ్ అండ్ గ్రఫెన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గ్రఫెన్ 10 ఇయర్స్ నుండి రొనాల్డోని చంపడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటాడు. గ్రఫెన్ ఒక బాంబ్ ని కూడా తయారు చేసి ఉంటాడు. ఇప్పుడు గ్రఫెన్ కి రొనాల్డోను తన టీం ని చంపి అవకాశం వస్తుంది. డేవిడ్ గ్రఫెన్ తో అంటాడు, నువ్వు ఇలా చేయకు, అక్కడ మిల్లీ కూడా ఉంది అని అంటాడు. గ్రఫెన్ ఎంత చెప్పినా డేవిడ్ మాట పట్టించుకోక డేవిడ్ బాంబ్ రిమోట్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గ్రఫెన్ కూడా తన వెంట పడతాడు. ఇలా వాళ్ళిద్దరు మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరు ఒక చోటు నుండి ఇంకో చోటుకి జంప్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా గ్రఫెన్ ని ఒక చోట ఇరికిచ్చేస్తాడు. అప్పుడు గ్రఫెన్ అంటాడు, నేను మీకు సహాయం చేస్తాను, నన్ను విడిపించు అని అంటాడు. కానీ డేవిడ్ తన మాటలు నమ్మడు, అందుకని గ్రఫెన్ ని అక్కడే వదిలేదు.
చేసి మిల్లీ ఉన్న చోటికి వెళ్తాడు. డేవిడ్ జంప్ చేసి మిల్లీ దగ్గరికి వస్తాడు. అప్పుడు రొనాల్డ్ అండ్ రొనాల్డ్ మనుషులు డేవిడ్ ని ఎలక్ట్రిక్ వైస్ తో బంధిస్తారు. డేవిడ్ జంప్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ చేయలేకపోతాడు. మరోవైపు రొనాల్డ్ డేవిడ్ ని చంపడానికి కత్తి తీసుకుని వస్తుంటాడు. మరోవైపు ఇల్లు మొత్తం పడిపోతూ ఉంటుంది. ఇలా ఒక్కసారిగా డేవిడ్ తన పవర్ ని యూజ్ చేయడం వల్ల తనతో పాటు అందరూ అలాగే ఇల్లు అన్ని వాటర్లో మునిగిపోతాయి. అప్పుడు మిల్లీ డేవిడ్ ని విడిపిస్తుంది. డేవిడ్ ఇంకోసారి ఇంటితో పాటు లైబ్రరీలో జంప్ చేస్తాడు. రొనాల్డో కూడా తనతో పాటు అక్కడికి జంప్ చేస్తాడు. డేవిడ్ కి చాలా పవర్ యూజ్ చేయడం వల్ల తను సృహ తప్పుతాడు కానీ త్వరగా కోలుకుంటాడు. డేవిడ్ అప్పుడు రొనాల్డోని తీసుకొని ఎటువంటి చోటుకు వెళ్తాడంటే అక్కడ పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద కొండలు, ఎటు చూసిన రాళ్ళు రప్పలు తప్ప అక్కడి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. డేవిడ్ రొనాల్డ్తో చెప్తాడు, నేను అనుకుంటే నిన్ను ఒక్కసారిగా చంపేయగలను కానీ నేను ఒకరి ప్రాణం తీయడం ఇష్టం లేదు. డేవిడ్ అక్కడ నుండి జంప్ చేసి వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తన సిస్టర్ సోఫియా డోర్ ఓపెన్ చేస్తుంది. డేవిడ్ కి తన అమ్మ చెప్తుంది, నువ్వు 5 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడే నాకు తెలిసింది నువ్వు ఒక జంపర్ అని. నువ్వు అప్పుడు ఫస్ట్ టైం జంప్ చేసావు. నేను ఒక ప్లాడిజన్, నేను రొనాల్డ్ కోసం పనిచేస్తాను. మా పని జంపర్స్ ని చంపడం. నా దగ్గర 2 దారులు ఉన్నాయి, ఒకటి నిన్ను చంపేయడం లేదా నిన్ను వదిలేయడం. డేవిడ్ కి అప్పుడు అర్థమవుతుంది తన అమ్మ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తనను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిందని. ఇప్పుడు డేవిడ్ కి తన సమాధానం దొరికింది కాబట్టి చాలా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు డేవిడ్ జంప్ చేసి మిల్లీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరు ఒక మంచు ప్లేస్ లో ఉంటారు. ఆ తర్వాత మిల్లీనే అడుగుతాడు, నీకు ఎక్కడికి వెళ్లాలని ఉందని. వాళ్ళు అంటారు, ఇక్కడ చాలా చల్లగా ఉంది కాబట్టి ఒక వేడిగా ఉన్న చోటికి తీసుకుని వెళ్ళని. ఇప్పుడు మిల్లీ అండ్ డేవిడ్ సీరియస్ రిలేషన్ లో ఉంటారు. కట్ చేస్తే డేవిడ్ ఇప్పుడు ప్రెజెంట్ లేకి వస్తాడు. మిశ్రా దగ్గర ఉన్న పిరమిడ్ పైన డేవిడ్ అలాగే మిల్లీ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.